శ్రీకారి కృపార్ద్రేక్షణ వైకుంఠ అకుంఠ భక్తవరద పదాబ్జాస్తోక మరందాయిత గంగా కాకోదర నవోదయస్థ పతంగా. సకల జీవనాయిక మనోహరుడై అఖిలావనైక వర్తిష్ణుడైనటువంటి కృష్ణుడు ఓలలాడుతూ ఉన్నాడు, ప్రణయసాగరంలో ఓలలాడుతున్నాడు. ఆ ప్రణయబంధాన్ని ఎవరెవరికి ఎలా పంచుతున్నాడంటే, భోజకన్యా సరిద్ రాజహంసము, రుక్మిణీదేవి యొక్క హృదయమనే సరస్సులో రాజహంసలాగా విహరిస్తూ ఉన్నాడు. సత్యభామ సుఖీకేళి పంజరంబు, సత్యభామాదేవి హృదయమనే పంజరంలో పెంపుడు చిలుకులాగా బంధింపబడి ఉన్నాడు. ఈ రెంటిలో తేడా చూడండి, అక్కడ యథేచ్ఛగా విహరిస్తున్నాడు, ఇక్కడ బంధింపబడి ఉన్నాడు. సత్యభామ హృదయమనే పంజరంలో కృష్ణుడు బంధింపబడినా కానీ, కృష్ణుని యొక్క హృదయమనే పంజరంలో సత్యభామ బంధింపబడినా కానీ, అది అత్యద్భుత ప్రణయ దీపము. వారి ప్రణయం అంటే అంత కట్టి పడవేసింది ఆ తల్లి తన ప్రణయంతో ఆ జన్మలో ఆ సత్యభామగా. జాంబవతి నిశ చంద్రోదయంబు, జాంబవతీదేవి యొక్క హృదయమనే తూర్పుకొండపై చంద్రునిలాగా ఉదయిస్తూ ఉన్నాడు. తూర్పుకొండపై చంద్రుడు 16 కళలతో ఉన్నప్పుడు 15 రోజులకు నెలకొకసారి ఉదయిస్తాడు. అంటే నిరంతరము వాళ్ళకి రసానుభూతి తప్ప ఎప్పుడో సాన్నిధ్యం ప్రసాదిస్తున్నాడు. అలా ఒక్కొక్క రాణికి ఒక్కొక్క విధమైన ప్రణయాన్ని పంచుతూ సత్యభామకు మాత్రం అందరికంటే ఎక్కువ ప్రణయ రసాన్ని పంచాడని మహాకవులు వర్ణించారు. ఈ చలికత్తెలు కూడా అది గుర్తించారు. కాబట్టే రాముని వ్యాజస్తుతి వ్యాధినిధితో విమర్శిస్తూ ఉంది, పరశురామాదులను బాగా విమర్శిస్తూ ఉంది, కృష్ణుని గురించి స్తోత్రాలు రాస్తూ ఉంది. అంటే ఏమిటి, కృష్ణునిపై అంత మరుడుగుంటూ ఉందంటే, సప్తభువన అంగనాను రంజనకు సప్తవిధ పరీవాహముగా గానసుధ వెలార్చుమాట్కి వేణువుపై వ్రేళ్ళు మార్చి మార్చి మరుడు కురిపితే గోవింద గోవింద గోపాల అని అంటూ ఉంది. అంటే కృష్ణునిపై ఎంతో ప్రేమాతిశయం మనసులో ఉప్పొంగినప్పుడే కదా ఆ విధంగా ఆ తిరుప్పావయలో ఉన్నటువంటి రచనలన్నీ కూడా చూచి చలికత్తెలు తండ్రి గారు కూడా చూచారు. ఆ రచన ఆనందదాయకమే, ఆ భాగవత లక్షణం గొప్పదే, కానీ భక్తి అన్నది ఉన్మాద స్థితికి పోకూడదు కదా, అదొక పిచ్చి అనే స్థాయికి వెళ్ళిపోకూడదు కదా, కాబట్టి అదే భయపడుతున్నాడు ఆయన. కానీ ఈమె యథేచ్ఛా మనఃప్రవృత్తితో అటువంటి లీలలు చేస్తూనే ఉన్నది. సత్యభామగా ఎంత కృష్ణుని కట్టిపడవేసింది ఆ యుగంలో అంటే, రుక్మిణీదేవి వివాహమైంది, నూతన వధూవరులు అలా వస్తూ ఉన్నారు. నారదాని మహర్షులు నూతన వధూవరుల్ని ఆపారు. ఇంకా చాలామంది మహర్షులు ఉన్నారు అక్కడ. అమ్మ, ఒకసారి మీ భర్త పేరు చెప్పు తల్లి అని రుక్మిణీదేవిని అడిగారు. రుక్మిణీదేవి చెప్పాలి కదా భర్త పేరు, కానీ భారత స్త్రీ భర్త పేరు చెప్పదు. అలాగే భర్త కూడా ప్రత్యక్షంగా భార్య పేరు చెప్పడం సముచితం కాదు. అప్పుడు ఏం చేస్తాడు ఆ తల్లి, ఏం చేస్తుంది రుక్మిణీదేవి, స్వామి వారికి సహస్రనామధేయాలు ఉన్నాయి, 1000 పేర్లు భగవంతునికి, సహస్రనామావళి, మరి అనంతనామావళి అది వేరే అలా ఉంది. కాబట్టి ఏ ఒక్క పేరు నేను చెప్పినా మిగిలిన పేర్లు తక్కువ చేసినట్టు అవుతుంది కదా, కాబట్టి నేను ఏ పేరు చెప్పదలుచుకోలేదని అమ్మవారు వినయంగా చెప్పేశారు. అది భక్తి అనుబంధము ప్రణయం సముచితంగా ఉంది. కొంతకాలం తర్వాత సత్యభామాదేవిని పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ సత్యభామ కృష్ణుడు నూతన వధూరులై వస్తూ ఉన్నారు. నారదాది మహర్షులు ఆపారు. అమ్మా, మీ భర్త పేరు చెప్పు తల్లి అన్నారు. సత్యభామాదేవి ఒక క్షణం కూడా ఆలోచించలేదట. ఆయన పేరు సత్యభామ విధేయుడు, రాసుకోండి అని చెప్పిందట. కృష్ణుడే అదిరిపోయాడు. ఇదేమిటి ఈ పేరు చెప్తూ ఉంది, నాకు చాలా పేర్లు ఉన్నాయి కదా చెప్పచ్చు కదా, సత్యభామ విధేయుడు అంటే ఇంక నేను ఈ అవతారం అంతా ఈ విధేయుడినేనా అనుకోవాలి కదా. కాస్త కృష్ణ భగవానుడు ఇబ్బందిగా ముఖం పెడుతున్నాడు. నారద మహర్షి గుర్తించాడు, అయ్యో పరమాత్మే ఇంత అవస్థకు లోనవుతున్నాడే అని. అప్పుడు వెంటనే పరమాత్మ కొంత ఊరట కలిగించాలి కృష్ణ భగవానుడికి, ఈ దాసుడు ఈ భక్తుడు కొంత ఊరట కలిగించాలి ఏదో ఒక ప్రయత్నంతో అని, అమ్మా మీరు ఏదో చెప్తున్నారు కానీ ఆ దేవదేవుని గురించి ఉన్నటువంటి వేదాలలో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఇతరత్ర గ్రంథాలలో కానీ మీరు చెప్పిన పేరు లేదమ్మా, వేరే పేర్లు ఎన్నో ఉన్నాయి, మీరు చెప్పిన అవధేయం ఏదో మాకు కూడా అర్థం కాలేదు తల్లి అన్నాడట నారదుడు. కృష్ణ భగవానుడు సంతోషించాడు, బాగా అడిగాడు నారదుడని. అప్పుడు కూడా సత్యభామ చలించలేదు. అలాగా స్వామి అని వెంటనే, కృష్ణ సత్యభామ విధేయుడు అంటే అర్థం తాత్పర్యం చెప్పండి మహర్షులకి, వెంటనే చెప్పండి
ఆజ్ఞాపించింది అతన్ని. ఇప్పుడు కృష్ణుడు అర్థం తాత్పర్యం చెప్పాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా. జగన్నాటక సూత్రధారి కదా, దేవదేవుడు కదా, ఆయనకి లేని సమయస్ఫూర్త? మహాకవులకు మహాపండితులకే సద్యస్ఫురణ సమయస్ఫూర్తి ప్రసాదించే ఆ దేవదేవుడు, ఆయనకు స్వతసిద్ధంగా ఎంత సమయస్ఫూర్తి ఉంటుంది? వెంటనే చెప్పాడట, అయ్యా నేను ఎన్ని అవతారాలు ధరించినా సత్యము అనే భామకు విధేయుణ్ణి, ధర్మానికి బద్ధుణ్ణి, అందుకే సత్య అలా చెప్తూ ఉంది. అంటే సత్యము అనే భామకు విధేయుడు ఆయన, ఆ విధంగా సత్యావిధేయుడు. ఓహో అలాగా, బాగా చెప్పాడు స్వామిని ఆనందించారు అందరూ. అంతవరకు బాగానే ఉన్నది. ఏకాంతంలో కలుసుకున్నారు సత్యభామ కృష్ణుడు, నూతన వధూరులు ఏకాంతంలో కలుసుకుంటారు కదా. అప్పుడు సత్యభామ పట్టుకున్నది, కృష్ణ నేను అనుకున్న అర్థం చెప్పలేదు, నువ్వు జాగ్రత్తగా తప్పించేసుకున్నావు నీ మాటలతో, ఏమిటి నీ యొక్క ఆంతర్యము, మరి నేను అనుకున్న ఆంతర్యం ఎందుకు చెప్పలేదు, నువ్వేదో వేరే విషయం చెప్పేశావే అని పట్టుకున్నది. అక్కడ కృష్ణుడు జాగ్రత్తగా తప్పుకున్నాడు, చెప్పాడు, సత్య నీ అనుకున్నటువంటి అర్థమే నిత్యము, అది సత్యము, అది నిజము కూడా. కానీ నేను ఎందుకు అలా చెప్పానంటే, నీ అనుకున్నటువంటి అర్థంలో మన ప్రణయ రహస్యం ఉన్నది. ప్రణయ రహస్యము అన్నది ప్రణయమూర్తులకు మాత్రమే తెలియాలి, వేరే వ్యక్తులకు తెలియవలసిన అవసరం లేదు. కాబట్టి నీకు నాకు ఉన్న ప్రణయం మనకే తెలిస్తే చాలు, అందరికీ ఎందుకు తెలియాలి, అందుకని నేను జాగ్రత్తగా అలా చెప్పానన్నాడు. సత్యభామ సంతోషించింది. ఆమె మరొక సందేహం కూడా అడిగింది సత్యభామ, కృష్ణ నాకు ఒక సందేహం చాలా కాలంగా ఉంది నీ గురించి, వివాహం అయిన తర్వాత వెంటనే అడగాలనుకున్నాను, ఇప్పుడు అడుగుతున్నాను. ఏమిటంటే, 7 సంవత్సరాల వయస్సులో నువ్వు గోవర్ధన పర్వతాన్ని అలవోహగా పైకెత్తావు, అత్యద్భుతంగా లోకమంతా ఆ లీలా విశేషాన్ని చెప్పుకున్నారు. 7 రాత్రులు 7 పగళ్ళు ఆహారం కూడా తీసుకోలేదని, ఆ గోవర్ధన పర్వతం చుట్టూ జాలువారుతున్నటువంటి నీటి ప్రవాహంలో కూడా లక్షలాది శ్రీకృష్ణ బింబాలు కనిపించాయని, అవన్నీ చూచి గోపికలు అందరూ పరవశించారని చెప్పుకుంటూ ఉన్నారు. ఆనాడు గోవర్ధన పర్వతం దగ్గరికి వనభోజనాలకు నేను రాలేదు, కాబట్టి నాకు తెలియదు. మరి 7 ఏళ్ల వయస్సులోనే నువ్వు ఒక పర్వతాన్ని పైకెత్తావంటే నీ బరువు ఎంత? నీ బరువు ఎంతో తెలుసుకోకుండా నీతో ఎలా నేను కాపురం చేయాలి? కాబట్టి ముందు నీ బరువు ఎంతో చెప్పు నాకు అన్నది. అప్పుడు కృష్ణుడు అన్నాడు, సత్య ఆ రోజేదో ఆవేశంతో ఒక భావవేశంలో కొండ పైకి అలా ఎత్తేశాను, కానీ నేను పెద్ద బరువు ఉన్నవాడిని ఏం కాదు. ఇదిగో ఈ పీఠం పైన కూర్చుంటాను, నువ్వు ఎత్తి చూడు అని ఒక పీఠం పైన కూర్చున్నాడు. అమ్మవారు ఎత్తారు సత్యభామ, సులభంగా పైకెత్తేసింది అతను. ఓ నీ బరువు పెద్ద ఏమి లేదే, నేనే సులభంగా పైకెత్తగలుగుతున్నానే, ఇంతేనా నీ బరువు అని. అంతే అన్నాడు. ఆ ధైర్యంతో ఆ తల్లి శ్రీకృష్ణ తులాభారానికి అంగీకరించింది ఆ అవతారంలో. ఆయన బరువు తూచి నువ్వు తీసుకోవాలమ్మా తిరిగి అంటే నారద మహర్షి, అదేం పెద్ద కష్టం కాదురండి, నేను సులభంగా ఆయన బరువు తూచి తీసుకోగలను అని వెంటనే ఒప్పేసుకుంది ఆ తల్లి. వెర్రి బాగుల తల్లి, అమాయకురాలు. కానీ అప్పుడు తూగల, అప్పుడు ఎన్ని సంపదలు వేసినా, శమంతకమణి ఇచ్చిన, ఎన్ని వీసెల బంగారం తీసుకొచ్చి వేసినా అన్నీ ఒక్క ఇంచి కదలడం లేదు త్రాసు. ఆ త్రాసు చూచాడు చూచాడు నారదుడు, సత్యభామ చూసింది, ఏమీ అయ్యట్లేదు. మరి నారద మహర్షిని పక్కకు పిలిచి అడిగింది, ఏమిటి ఏమన్నా మోసమా, ఈ త్రాసులో ఏమన్నా మోసం ఉందా అని పట్టుకున్నది. నారద మహర్షి అసలు రహస్యం అప్పుడు చెప్పాడు, తల్లి ఆనాడు నూతనంగా మీరు వివాహం చేసుకున్న రోజు నీ మనస్సంతా ఆ దేవదేవుని పట్ల ప్రణయాంకితమైనటువంటి యోగ భావనతో నిండిపోయి ఉంది. ఇప్పుడు కృష్ణుడు నావాడే అనే అహంకారం ఎక్కువ వచ్చేసింది. అహంకారం అమకారాది మనోవికారాలకు తావిస్తే ఆయన బరువు పెరిగిపోతూ ఉంటుంది. అవన్నీ లేకుండా నిశ్చలమై నిర్మలమై ప్రణయోగ భావంతో ఆ దేవదేవునికి అంకితమైనటువంటి భావన సమర్పణ బుద్ధి ప్రదర్శిస్తే ఆయన బరువు పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ఆ స్థితిలో లేరు. అటువంటి సమర్పణ బుద్ధితో రుక్మిణీదేవి ఉన్నారు, ఆమె ఏమి వేసినా తూగిపోతాడు. అప్పుడు తెలుసుకున్నది ఆ రహస్యం ఆ తల్లి, భూదేవి కాబట్టి, యోగిని కాబట్టి యోగశక్తితో శ్రీమన్నారాయణుని యొక్క తత్వాన్ని మహత్వాన్ని యోగ దృష్టితో గుర్తింపగలిగి అక్కడే రుక్మిణి వచ్చి ఒక తులసిదళం వేస్తే పరమాత్మ తూగాడు. ఆ అవతారంలో జరిగిన లీలా విభూతులన్నీ కూడా చలికెత్తలు ఒకసారి సమీక్షించుకొని ఇన్నిన్ని దృశ్యాలు ఇన్ని సన్నివేశాలు కల్పించి శ్రీకృష్ణ భగవానుని ఎంతగా వేధించింది ఆ అవతారంలో.
కాబట్టి ఇప్పుడు కృష్ణుడిని వదలడం లేదు ఈమె, కృష్ణుడినే పట్టుకొని ఉన్నది, కృష్ణుడే వర్ణిస్తూ ఉంది. పారిజాతం తీసుకురావడానికి స్వర్గానికి వెళ్ళాడు, పారిజాతం తీసుకురావడానికి మాట ఇచ్చాడు సత్యభామాదేవికి. ఎలా ఇచ్చాడు? ఒక్క పుష్పాన్ని పారిజాతాన్ని ఆమెకి ఇచ్చినందుకే రుక్మిణికి ఆగ్రహించింది, కోపం ఎక్కువైపోయింది, కోపగృహం ప్రవేశించింది. వెళ్ళి ఓదార్చే ప్రయత్నం చేశాడు కృష్ణ భగవానుడు, ఓదార్చాడు. అప్పుడే పారిజాత పుష్పాన్ని రుక్మిణీదేవికి అనుగ్రహించి వస్తున్నాడు కాబట్టి ఆయనకు ఆ దేవపుష్పం యొక్క సుగంధబంధురమైనటువంటి పరిమళాలు వెరజల్లుతూ ఉన్నాయి, గుబాళిస్తూ ఉన్నాయి శరీరంలో. ఆమె ముసుగుతన్ని పండుకోనుంది, ఆ వాసనలు గుప్పున సోకింది ముసుగుతన్ని ఉన్నా కానీ. ఏమిటి ఇంతసేపు ఈ వాసనలు లేవే, ఇప్పుడు ఎలా వచ్చాయని తీసి చూస్తే ఎదురుగా కూర్చోన్నాడు భర్త కృష్ణ భగవానుడు, విసనకరతో విసురుతూ ఉన్నాడు, సేవ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ముసుగుదని పనుకున్నది, ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఎంత అనునయించినా ఆమె ఓదార్పు పొందడం లేదు కాబట్టి కాళ్ళకు మొక్కే ప్రయత్నం చేశాడు. పాటల గంధి చిత్తమున పాటిలు కోప భరంబు మాన్ప ఎప్పాటున పాటుగామి మృదుపల్లవ కోమల తత్పదద్వయీ పాటల పాటల మౌళికాంతి మణిపంక్తికి వన్నీయ వెట్టనాన్ జగన్నాటక సూత్రధారి యదునాయకుడు అర్మిలి మృక్కే మృక్కినన్. మృక్కితే ఏమైంది? ఎడమకాలతో అలా తోసేసింది, పాదతాడనం జరిగింది. జలజాతాసన వాసవాది స్వరపూజా భాజనంబై తనర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరము అచ్చో వమపాదంబునం తొలగంద్రోసె లతాంగి. అట్లయగు నాథులు నేరములు చేయ పేరడుకంజందిన కాంతలిందు ఉచిత వ్యాపారములు నేర్తురే అని మహాకవి కూడా అర్ధాంతరణ్యాసాలంకారంతో సత్యభామచర్య సమర్థనీయమే అని సమర్థించాడు. మరి అంత ఆగ్రహించినా కృష్ణుడు ఆగ్రహించలేదు, మళ్ళీ అనునయించాడు. ఏమనునయించాడు? సత్య, నీ పాదతాడనం జరిగినా సరే, అలా నీ పాదం నన్ను తాకినప్పుడు మరి నాకు రోమాంచం పులకాంకురాలు కలిగాయి, ఆగ్రహంలో అయినా సరే నీ పాదస్పర్శ చేత నా శరీరం పులకించి వెంట్రుకలను నెక్కబుడుచుకోవడం వల్ల ఆ రోమములు ఆ కేశములు ఏవైనా ముండ్లులాగా నీకు తగిలాయా అని ఆమె పాదాలు ఒత్తడం నేర్చుకున్నాడు. బాగా జగన్నాటక సూత్రధారి కదా, పాద సంవాహనం చేశాడు. ఆ తల్లి తట్టుకోలేకపోయింది, అతిశయించినటువంటి ఆ కృష్ణుడి యొక్క సేవా తాత్పర్యం తట్టుకోలేక ఏడ్చేస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే ఎందుకలా అంత దుఃఖిస్తున్నావు, ఏమిటి అడిగాడు. ఆవిడ బాగా తిట్టిపోస్తూ, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు? ఆ పారిజాత గంధాలు పారిజాత వాసన ప్రకటించి మమ్ము యగసఖ్యము చేయగా వచ్చినాడవా అన్నట్టుగా తిడుతుంది. అంటే మాకు ఆ వాసన చూపించి కవ్వించడానికి వచ్చావా అని. ఓ, అందుకు ఆగ్రహించింది అని తెలుసుకొని, ఒక్క పుష్పానికే నువ్వు ఇంత బాధపడుతున్నావా? నీకు కావాలి అంటే అమరావతి పట్టణానికి వెళ్ళి స్వయంగా పారిజాతమే తీసుకొచ్చి నీ పెరట్ చెట్టుగా నాటిస్తాను, సరేనా అన్నాడు. మరీ అంత పెద్ద వరవిస్తాడు అనుకోలేదు, ఇంకా కావాలంటే నారద మహర్షితో చెప్పి ఇంకొక పుష్పం తెప్పించిస్తాడేమో అనుకోనుండొచ్చు ఆ తల్లి. కానీ అలా కాకుండా పతిన్ మందన్న మ్రానెల్లదేన్ అవధింబెట్టిన, చెప్పారు కృష్ణదేవరాయల వారు. దివిజద్రు ప్రసవంబుగాంచిన సపత్నింగాంచి చూపోపక ఇంతవు జిల్గంపనులు అంతసేసి మది ఈర్ష్యాసూయలను సందడింప విరిన్బోక ద్రుమంబుగైకొని పతిన్ మందన్న మానెళ్లదేన్ అవధింబెట్టిన సత్యవు అని చలికత్తులు గుర్తించారంటే ఇది సన్నివేశం. ఒక్క పుష్పం కాదు, మానే తీసుకురావాల్సిందే, అంగీకరించాడు. అలా అమరావతి పట్టణానికి బయలుదేరుతున్నాడు తీసుకురావడానికి, నేను వెంట వస్తానన్నది సత్య. తీసుకెళ్ళాడు సత్యభామాదేవిని కూడా. వెళ్ళారు, అనుకున్నట్టే దేవేంద్రుని ఉద్యానవనాలన్నీ చూస్తూ చూస్తూ హఠాత్తుగా పెకలించాడు. స్వరలోకాభిమత ప్రధాన సమతాసూయన్బలిన్ కంసఘస్మరుడు అత్యుద్ధతి పారిజాతధరణీ జాతంబు గోవర్ధనోద్ధరణ ప్రస్తుతమైన హస్తమున ఉత్పాటించి లీలాగతిన్ గరుడస్కంధము మీద నిలిపే నిలిపెన్ కౌతూహలం బింతికిన్. సత్యభామ కుతూహలం ఎక్కువైపోయింది. ఆ వృక్షాన్ని పెకలించి గరుత్మంతునిపై ఉంచాడు, ఇంకా బయలుదేరుతున్నారు. సరే యుద్ధం వచ్చింది, యుద్ధంలో కూడా కృష్ణుడిదే కదా పై చేయి అవుతుంది. దేవేంద్రుడు మళ్ళీ ఆశ్రయించాడు. దేవేంద్రుడు అన్నగారు అవుతాడు ఆయనకి. మీ మరదలు ముచ్చట పడింది, కొంతకాలం ఈ వృక్షం మన దగ్గర ఉంటే బాగుంటుందని అన్నగారే కదా అని తరువాత చెప్పుకోవచ్చు అని తీశాను, ఇంతలో నువ్వు యుద్ధానికి వచ్చావు అని ఆ వృక్షాన్ని ఇవ్వబోయాడు. అయ్యా ఆ సంగతి నాకు ముందే చెప్పొచ్చు కదా అని అన్నదమ్ములు ఒకటైపోయారు.
ఆ విధంగా వృక్షాన్ని తీసుకొచ్చి సత్యభామాదేవి పెరటి చెట్టుగా నాటించాడు. అంతగా సాధించింది కృష్ణుని సత్యభామ ఆ యుగంలో. ఈ తిరుప్పావళి స్తోత్రంలో అంతా కూడా కృష్ణ భగవాను యొక్క మహత్వాన్ని, ఆ దేవదేవుని ప్రాతకాలంలో ఎలా సేవించాలి, ప్రాతస్మరామి దదిఘోష వినీత నిద్రం నిద్రావసాన రమణీయ ముఖార విందం హృద్యాన వద్య వపుషం నయనాభిరామం ఉన్నిద్ర పద్మనయనం నవనీత చోరం. ఆ నవనీత చోరుని పాలు వెన్నలు దొంగిలించే బాల్య చాపల్యం ప్రదర్శించినటువంటి లీలా విభూతి కలిగినటువంటి ఆ బాలకృష్ణుని ఆయన ఎప్పుడు నిద్ర లేస్తాడు? దదిఘోష వినీత నిద్రం. గోపకాంతలు వేకుజామన ఎప్పుడో పెరుగు చిలుకుతూ ఉంటారు, ఆ ధ్వని విని లేస్తాడు ఆయన. ఇంకా అప్పటి నుంచి దొంగతనాలు ప్రారంభిస్తాడు. అది ఆ దొంగతనాలు వాటి వెనక కూడా ఒక నేపథ్యం ఉన్నది, ఒక తాత్వికత ఉన్నది. కానీ తిరుప్పావై పాసురాల్లో ఆ తల్లి వర్ణించినటువంటి ప్రకృతి వర్ణనలు, ఈ ప్రకృతికి అధినాథుడైనటువంటి దేవదేవుడు కృష్ణ భగవానుడు, ప్రకృతిని అనుశాసించేవాడు. ప్రకృతి అంటే భూమి, భూమిపై ఉన్న సమస్త జీవజాలము, చెట్లు చేమలు అన్నీ కూడా, పర్వతములు కొండలు నదులు ఇవన్నీ ఈ భూమి. ఈ భూమి యొక్క ఒక లీలామూర్తియే గోదాదేవి. అందుకని ఆ ప్రకృతిని వర్ణిస్తూ, ఆ ప్రకృతితో భగవంతునికున్నటువంటి అనుబంధాన్ని వర్ణిస్తూ, గోపకాంతలను లేపుకొని వేకుజామున ఏ విధంగా కృష్ణ భగవానుని బాలకృష్ణుని అర్చించాలి, అతని స్తోత్రములు పాడాలి, ఈ అంశాలన్నీ కూడా తన చెలికత్తెలకు గోపకాంతలకు బోధిస్తూ ఉన్నటువంటి ఒక ఉత్తేజాన్ని కలిగించే స్తోత్రం ఈ తిరుప్పావై. కొల కొల మంచు మేతలకు గూడులు విల్వడు పక్షిరావములు కల మృదువాక్య వైఖరులుగా అల వేకువ పువ్వుబోణి వేట్కలు దడుకొత్త దోహదమిడం తులుగొబ్బుల కొండగోగు పూగుల వనరించనంబుడిచే కోకనదాప్తుడు పాటలద్యుతిన్. అదిగో అరుణారుణమైన కాంతులతో సూర్యభగవానుడు తూర్పుకొండపై ఉదయించబోతూ ఉన్నాడు. అంతకుముందే మనం అంతా మేల్కాంచి ఈ స్తోత్రములు, ఈ సంకీర్తన యజ్ఞంలో పాల్గొందాం, ఆ బాలకృష్ణుని సేవిద్దాం అంటూ మనోహరంగా మేఘాలను వర్ణిస్తూ, వర్ష ఋతువులు వర్ణిస్తూ, మంచున దోగిన పల్లవ సంచయము భవద్వియోగ సంతాపరుద చంచర నయనాభాష్ప కణంచిత బింబోష్ఠలీల అలరే ఉపేంద్ర.